మేము నిజామాబాద్ జిల్లా కోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకులాల బాలికల కళాశాలకు రావడం జరిగింది. ఈ కళాశాలలో చాలా అద్భుతంగా విద్యార్థులు ఉపాధ్యాయ బృందం చక్కగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. మా పిల్లలకు చాలా సంతోషం. దాంతో పాటుగా డిజిపిఏ తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ఇక్కడ ఉన్నటువంటి మా గురువులు తల్లులు టీచర్స్ పార్ట్ టైం టీచర్స్ అందరూ కూడా మాకు రాష్ట్ర కమిటీకి ఒక చిన్న వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ఉన్నటువంటి సమస్యలు పార్ట్ టైం ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య ధోరణిలా ప్రదర్శిస్తున్నారు. రెగ్యులర్ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళను పక్కన పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే వీళ్ళకు చాలీ చాలని వేతనాలు ఉన్నాయి. పక్కలో ఉన్నటువంటి బీసీ తర్వాత అలాగే మైనార్టీ వివిధ పాఠశాలల్లో వేతనాలు పెంచడం జరిగింది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మాత్రం వేతనాలు పెంచలేదు. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, పార్ట్ టైం ఉద్యోగులు రెగ్యులర్ వాళ్ళలాగానే కరెక్ట్ టయానికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి కష్టాలు పడి వారి యొక్క పిల్లలను వారి కుటుంబాలను వదిలి మా పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా మా బిడ్డల జీవితాలే లక్ష్యంగా వీళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసేటువంటి ఈ యొక్క పార్ట్ టైం ఉద్యోగులకు తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ అండగా ఉంటుంది. తక్షణమే వీరికి 50% అంటే 50% వేతనాలు పెంచాలి. వీళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులందరినీ కూడా ఏకం చేస్తాం. పార్ట్ టైం ఉద్యోగుల పక్షాన తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ఉద్యమం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలోంచి కానీ ఈ యొక్క పార్ట్ టైం ఉద్యోగుల పక్షాన మేము నిలబడతాం. ఎందుకంటే వీళ్ళు మా బిడ్డలను ఎవరెస్ట్ శిఖరాల దాకా మా బిడ్డలను ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ కోసం కూడా తల్లిదండ్రుల సంఘంగా మేము సపోర్టుగా ఉంటాం, ఉద్యమం చేస్తాం. వీళ్లకు తక్షణమే వేతనాలు పెంచాలి, రెగ్యులర్గా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఈ డిమాండ్ను కూడా నెరవేర్చకపోతే మాత్రం రాష్ట్రం భగ్గుమనే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మేడం సార్, మీరేమి అధైర్యపడకండి. మీ పక్షాన తల్లిదండ్రులను మేము ఏకంగా ఉంటాం. మీ పక్షంన తల్లిదండ్రులందరినీ కూడా ఏకం చేస్తాం. మీ కొరకు పోరాటం చేస్తాం. మీ హక్కులు ఏవైతే ఉన్నావో, మీరు ఏదైతే పోరాడుతున్నారో, ఏదైతే మీరు బాధపడుతున్నారో, వాటి కోసం మేము